నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరుణ్ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి రాజకీయాలు రోజుకో మార్పు తీసుకుంటున్నాయి దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్లగొండలో భాగమైనటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాజకీయాలు తీవ్ర మార్పులు తీసుకుంటున్నాయి గతంలో చర్చించుకున్న విధంగా ఏదైతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఏదైతే నోముల భగత్ ఉన్నారో ఆయనపై అసమ్మతి వర్గంగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యే మనవడిగా ఉన్నటువంటి మన్నెన్ రంజిత్ యాదవ్ గతంలో ఈ యొక్క ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది సో దానికి సంబంధించి అప్పట్లో కొంత తీవ్ర చర్చకు దారితీసింది మన్నెన్ రంజిత్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు కాంగ్రెస్ లో నుండి కొంతమంది నాయకులతో టచ్ లో ఉన్నారు సో కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ లో చేరబోతున్నారు చర్చలు జరిపిన వేళ ప్రస్తుతం ఆ యొక్క చర్చలకు పూర్తి స్థాయిలో తెరపడినట్టుగా తెలుస్తా ఉంది మన్యం రంజిత్ యాదవ్ కాంగ్రెస్ లో కాకుండా బీజేపీలో చేరాలని చెప్పేసి కొంత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ తో సంప్రదింపులు పూర్తి స్థాయిలో జరిగాయి సో ఇక చేరిక ఖాయమని మనకు తెలుస్తా ఉంది దీనికి ముఖ్యంగా కారణం చూసుకున్నట్లయితే గత రెండు పర్యాలు ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి గత కొంతకాలంలో ఈ నియోజకవర్గంలో ప్రజలతో మమైకం అవుతూ ప్రజలతో పాటు ఉంటున్నటువంటి మన్నెం రంజిత్ యాదవ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అదే కాకుండా ఈయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే కోటిరెడ్డి ఉన్నారో ఆయనకు ప్రధాన అంచరుడిగా ఉన్నారు సో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి మన్నెం రంజిత్ యాదవ్ గత రెండు పర్యాయాలు టికెట్ కేటాయించాలని చెప్పినప్పటికీ కూడా అక్కడ నోముల నరసింహమయ్యకు టికెట్ కేటాయించడంతో ఆ తర్వాత ఉప ఎన్నికల సందర్భంగా కూడా అధిష్టానం ఆదేశాల మేరకు ఈ రెండు పర్యాయాలు వాళ్ళకి యొక్క అధిష్టానం ఆదేశాల మేరకు ఆ యొక్క గెలుపు కృషి చేయడం జరిగింది కానీ ఈసారి మాత్రం రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం నాగార్జునసాగర్ నియోజకవర్గం లోకల్ అభ్యర్థికి అయితేనే మేము సపోర్ట్ చేస్తాము లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయము నాకు కాకుండా కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి గతకాలంగా సేవలు చేస్తున్నారో వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తామని తెలపడం జరిగింది సో ఇన్ని చేసినా కూడా మార్పు అనివార్యం అని తెలవడం జరిగింది ఇన్ని రోజులు వేచి చూస్తారు సో నిన్నటికి నిన్న బీఫామ్ ఇవ్వడంతో ఏదైతే నోముల భగత్కి బీ ఫామ్ ఇవ్వడంతో ఇక మార్పు ఉండదు అని తెలుసుకున్నటువంటి మన్నెం రాంజిత్ యాదవ్ అక్కడ బీజేపీ కూడా ఈసారి ఎన్నికల్లో ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టాలి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని భావిస్తుంది దీనికి గతంలో చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కంకణాల నివేదిత ఏదైతే పోటీలో పూర్తి స్థాయిలో వెనకంచెలో ఉంది సో ఆమె నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం సో ఎలక్షన్ల ముందు రావడంతో కొంత పార్టీలో అక్కడ గందగోళానికి తెరదీసింది కాబట్టి ఎవరైతే నియోజకవర్గంలో లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థి అయితే మనం కొంత మేర ఈ నియోజకవర్గంలో పోటీ ఇవ్వగలము అని భావించినటువంటి బీజేపీ పార్టీ మన్నెం రంజిత్ యాదవ్ పై పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది ఒకవేళ మన్నెం రంజిత్ యాదవ్ కనుక బీజేపీ పార్టీలో చేరితే అక్కడ కొంత మేర మనం పోటీ ఇవ్వగలము అని భావించిన వేళ ఆ యొక్క పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని మనకు తెలుస్తోంది అదేవిధంగా చూసుకున్నట్లయితే నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూపాల్ రెడ్డికి అక్కడ కొంత అసమ్మతి సెగలు రోజు రోజుకు పెరుగుతున్నాయి గతంలో తన అనుచరుడిగా ఉన్నటువంటి పిల్లి రామరాజు యాదవ్ తన యొక్క సొంత క్యాడర్ ని ఏర్పాటు చేసుకొని తను ఒక పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అలాగే కొంతమంది కౌన్సిలర్లు నిన్నటికి నిన్న ఎవరైతే భూపాల్ రెడ్డి యొక్క ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారో వారందరూ కూడా ఆ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి వెంకటరెడ్డికి టచ్ లో వచ్చినట్టు తెలుస్తుంది వారు కూడా పార్టీ వీరి కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ రెండు పరిణామాలు ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తిగా చర్చకు దారితీశాయి సో రానున్న రోజుల్లో మరటువంటి చర్చలు దారితీస్తాయో మనం వేచి చూడాల్సి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ